అటు ఇటు ఫోర్ కాల్ రావడం వల్ల ఆ వ్యక్తి ఆ వ్యక్తి జీవించగలిగాడు. చూడండి, ఆ యొక్క దేవుడి యొక్క చిత్తం అతడిలో ఇంకా ఉన్నది, దేవుడి యొక్క చిత్తం అతడిలో ఇంకా ఉన్నది గనకనే అతడు బ్రతికించబడ్డగలిగాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి అంశం మనం గమనించడం విషయం, దేవుని వాక్యం ప్రకారం మనం జీవించాలి. దేవుని వాక్యం ప్రకారం ఎవరైతే దేవుని వాక్యం ప్రకారం జీవిస్తారో, ఎవరైతే దేవుని వాక్యం ప్రకారం నడుచుకుంటారో, ఎవరైతే దేవుని మాట విడి బ్రతుకుతారో, వారికి ఎప్పుడు అన్యాయం జరగదు. కనుక ఇక్కడ మనం గమనించినట్టయితే మొదటి అంశం, మనము దేవుని వాక్యం ప్రకారం జీవించాలి. ఇది మొదటి అంశం. కనుక రెండవ అంశం మనం చూద్దాం. చూడండి, రెండవ అంశం మనం గమనించినట్టయితే రెండవ లక్షణం మనలో ఉండవలసిన లక్షణం, రెండవ లక్షణం మన జీవితాలలో ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే విశ్వాసము కలిగి ఉండాలి. కనుక ఇందాక మనం చూసాం కదా, గుడ్డివాడు ఏ విధంగా అయితే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో, విశ్వాసాన్ని కలిగి ఉండడం వలన తన జీవితంలో గొప్పైన అద్భుతమైన కార్యాన్ని చూడగలిగాడు. కనుక రెండవ అంశం మనం గమనించినట్లయితే మన జీవితాలలో మన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. సో విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మళ్ళీ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను, ఆల్రెడీ మీకు తెలిసిన వ్యక్తి. కనుక రెండవ విషయం ఏంటంటే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కనుక ఏ స్ట్రాంగ్ క్రిస్టియన్ బిల్డ్స్ హిస్ ఫెయిత్. సో ఏ యొక్క నిజమైన క్రైస్తవుడు విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. ఆ యొక్క విశ్వాసాన్ని ఎవరు ఎలా కలిగి ఉన్నారు అనేది ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 17:20 మనం గమనించినట్లయితే అందుకే దేవుడు ఒక మాట మాట్లాడుతున్నారు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నాయడలా అంటున్నాడు. దేవుడు అక్కడ చెప్పే మాట ఏమిటంటే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండని ఎడలా అంటున్నాడు. మీకు ఆవగింజంత విశ్వాసము నేను ఎడలా, ఈ కొండను కదిలింపబడి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళమని చెప్పిన ఎడలా, అది వెళ్ళునా అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ మనకు ఉండవలసిన విషయం ఏమిటంటే, అంటే ఆ అంశం ద్వారా దేవుడు మనతో చెప్పవలసిన అంశం ఏమిటంటే దేవుని ఎదుట విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు మనతో సెలవిస్తున్నాడు. కనుక మనం ఒక చిన్న అంశవేశాన్ని చూద్దాం. చూడండి, 1 Samuel 30:6 మనం ఇంకా గమనించినట్లయితే, ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు గురించి ఒకసారి ధ్యానం చేసుకుందాం. మనకు తెలిసిన విషయమే దావీదు జీవితం పరిచయం, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక చిన్న విషయాన్ని ఈ రోజు మనతో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. చూడండి, 1 Samuel 30:6 మనం గమనించినట్లయితే, చూడండి ఇక్కడ కొన్ని ఒక చిన్న సన్నివేశం జరిగింది. ఇక్కడ దావీదు తన యొక్క అందరితో కలిసి, తన ప్రజలందరితో కలిసి మూడవ దినమున 2 రోజులు అయిపోయిన తర్వాత 3వ దినమున ఈ యొక్క దావీదు గారు ఎక్కడికి వచ్చారంటే సిక్లగు దగ్గరికి వచ్చారు. ఈ యొక్క సిక్లగు దగ్గరకు వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏమిటంటే అమాలేకీలు అంటే శత్రు అయిన వారు, అమాలేకీలు దండెత్తి దక్షిణ దేశం మీదకి, అలాగే సిక్లగు అనే ప్రాంతం దగ్గరకు వచ్చారు. ఇక్కడ వారు దండెత్తి వచ్చిన తర్వాత సిక్లగు ప్రాంతం దగ్గరకు వచ్చిన తర్వాత, అయితే 3 దినముల తర్వాత మన బైబిల్ గ్రంథంలో అక్కడ చదివినట్లయితే 3 దినముల తర్వాత వాళ్ళు సిక్లగు ప్రాంతానికి వచ్చారు. వాళ్ళు ఏ ప్రాంతానికి అయితే వచ్చారో అదే ప్రాంతం దగ్గర దావీదు తన సమూహంతో తన జనులతో కలిసి అక్కడ ఉంటున్నాడు. అయితే అక్కడ జరిగిన విషయం ఏమిటంటే, బాధకరమైన విషయం ఏమిటంటే అమాలేకీయులు వచ్చారు, వారి పైన దండెత్తారు, అదేవిధంగా వారి ప్రజలలో ఉన్న కొంతమంది స్త్రీలను, కొంతమందిని వారితో బానిసలుగా చేసుకుని తీసుకుని వెళ్ళారు. అదేవిధంగా ఆ జనులను వారితో పాటు బానిసలుగా తీసుకుని వెళ్ళడమే కాకుండా దావీదు గారి ఇద్దరు భార్యలైన అహీనోయము అలాగే అబీగయులు, దావీదు గారి యొక్క భార్యలో ఇద్దరు భార్యలు, వారి పేరు ఏమిటంటే అహీనోయము అలాగే అబీగయులు, వీరిద్దరిని కూడా బందీలుగా తీసుకుని వారితో అమెరికలు తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే ఆ ప్రజలందరూ బహుగా ఏడ్చారు, వాళ్ళలో ఆ యొక్క శక్తి లేదు కనుకనే వారు బహుగా ఏడ్చారని అక్కడ మాట సెలవించారు. ఏడ్చారు కనుకనే ఏడ్చి అప్పుడు వారంతా దావీదు మీద బహుగా కోపం తెచ్చుకొని ఈ యొక్క దావీదు వాళ్ళతో కొట్టి చంపాలని చెప్పి తమను తాము అనుకొని వారు దావీదును చంపాలనుకున్నప్పుడు, అయితే ఇక్కడ దావీదు ఎవరిని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు, ఎవరు ఎందుకు విశ్వాసం కలిగి ఉన్నాడంటే అక్కడ మాట దేవుడు సెలవిస్తాడు. 1 Samuel 30:8 మనం గమనించినట్లయితే, అయితే దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు సెలవిస్తున్నాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు, దావీదు దేవుని ఎందు ధైర్యం కలిగి ఉన్నాడు. దావీదు దేవుడు ఏ విధంగా అయితే, ఏ ధైర్యం అయితే, ఎప్పుడైతే తాను దావీదు గొల్యాతును జయించగల ధైర్యం ఎప్పుడైతే దేవుడు ఇచ్చాడు, ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఇతరులకు తన సమాధానమునకు అధిపతి అయిన దేవుడు కనుకనే దావీదు దేవుడు రక్షించాడు.
రక్షించాడు కాపాడాడు గొల్యాతు నుంచి కనుక అదే దేవుడు ఈ యొక్క అమాలేకు నుంచి కాపాడగల సమర్థత శక్తి నాలో ఉన్నది ఆ ధైర్యాన్ని నాకు ఇస్తాడని చెప్పి దావీదు ఏ మాత్రం భయపడలేదు మిక్కిలి భయపడలేదు దుఃఖపడాలనుంది కానీ భయపడలేదని దేవుడు సెలవిస్తున్నాడు ఎందుకంటే దావీదు యెహోవా ఎదుట ధైర్యం తెచ్చుకొని ఉన్నాడు కనుక మనం గమనించినట్లయితే రెండవ అంశం రెండవ సుగుణం మన జీవితాల్లో కలిగి ఉండవలసిన అంశం ఏమిటంటే మనము క్రైస్తవులైన మన విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకుంటాను ఒక చిన్న స్టోరీని మీతో పంచుకుంటాను ఒక స్త్రీ తనలో ఉన్న విశ్వాసం వలన ఒక స్త్రీ తనలో ఉన్న విశ్వాసం వలన తన ఏ విధంగా స్వస్థత పొందు ఒక చిన్న విషయాన్ని పంచుకుంటారు మరి ఒక ఇది మరి ఒక ప్రాంతంలో ఒక స్త్రీ నివసిస్తూ ఉండేది మరి ఆమెకు కొన్ని దినముల నుంచి మరి ఆమె కూడా దేవుని నమ్ముకున్న బిడ్డ ఆమె కూడా దేవుని విశ్వసించిన స్త్రీ ప్రతి దినము దేవుని పరీక్షలో సాగుతున్న స్త్రీ అయితే ఒక రాత్రి దినమున ఆమెకు బహుగా కడుపు నొప్పి వచ్చింది బహు వేదన పడుతున్నది అనేక ఇంతసేపు అనేక వ్యాధిస్తుంది బహుగా వ్యాధిస్తుంది మరి ఆమె చేసిన విషయం ఏమిటంటే మరి అంతగా కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమె దేవుని ప్రార్థన చేసింది ప్రభువా ఇదిగో నా యొక్క కడుపు స్వస్థతను కలిగించు నేను సెలవిచ్చా గుడ్డి వారికి ఇదిగో నీలో ఉన్న విశ్వాసం నేను స్వస్థపరచనని నేను చెప్పావు కదా ప్రభువా నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను కనుక ఈ కడుపు నొప్పి నుంచి నాకు విశ్వాసం అయ్యా నాకు ఇది నాకు విడుదల కలిగించు తండ్రి అని ప్రార్థన చేసింది ఆమె మొదటిగా ప్రార్థన చేసినప్పుడు ఆమెలో కొంచెం కూడా విడుదల రాలేదు కానీ అయినా కానీ ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచినది కనుక మరి ఒకసారి మోకాళ్ళని ప్రార్థన చేసింది మరి ఆమె రెండవసారి ప్రార్థన చేసినప్పుడు ఆమె కడుపు నొప్పి కొంచెం నిమ్మలించడం జరిగింది నొప్పి ఎందుకంటే చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ స్త్రీ దేవుని ఎదుట విశ్వాసం ఉంచిన స్త్రీ దేవుని ఎదుట ఎందుకంటే దేవుని నిమిత్తమై ఏర్పరచుకున్న వారికి మేలుకై సమస్తం సమకూర్చి జరుగుతుందని రోమీయులకు రాసిన పత్రికలో దేవుడు అంటాడు కనుక ఆమె దేవుని నమ్ముకున్న బిడ్డ కనుకని దేవుడు ఆమెను స్వస్థపరిచాడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె స్వస్థత పొందింది సో ఆమె ఎప్పుడైతే దేవుని ప్రార్థన చేసిందో విశ్వాసాన్ని కలిగి ఉన్నదో దేవుని యొక్క విశ్వాసాన్ని కలిగి ఉన్నది కాబట్టి ఆమెకు స్వస్థతను పొందింది రెండవ అంశం మన జీవితం సెలవిచ్చమాట మూడవ లక్షణం క్రైస్తవ జీవితాలలో ఉండవలసిన లక్షణం ఏమిటంటే దేవుని యొక్క వాక్యాన్ని దీవారాత్రాలు ధ్యానించాలి చూడండి ఒక చిన్న విషయాన్ని నేను మీతో పంచుకుంటాను మరి బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే యెహోషువ 1:8 మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట అంటున్నాడు దీవారాత్రములు ధ్యానించిన యెడల నీ మార్గము వర్ధిల్ల చేసుకుని చక్కగా నడిచదవని ఈ మాట తండ్రి అయిన యెహోవా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ ఈ సన్నివేశము దేవుడు ఈ యెహోషువత ఎందుకు పలికాడంటే చూడండి మోషే చనిపోయాడు మరి దేవుని సేవకుడైన దేవుడు నియమించుకున్న మోషే మరి ఇశ్రాయేలీయులను నడిపించుకోవడానికి ఇశ్రాయేలీయుల ప్రజలను కానాను దగ్గర వరకు పాలు తేనెలు ప్రవహించు ఆ ప్రాంతమునకి మాట ఇచ్చిన ప్రకారము వారిని కానాను దగ్గరకు నడిపించుటకు ఇశ్రాయేలీయులకు అనేక ఇబ్బందులు శ్రమలు బాధలు 40 ఏళ్ళు నడిపించిన ఆ యొక్క మరి ఆ విషయంలో దేవుడు సెలవిచ్చాడు కనుకనే మరి ఎప్పుడైతే మోషే నడిపించాడో మరి యోర్దాను నది దగ్గరకు వచ్చారు యోర్దాను నది దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు మోషే చనిపోతారు మోషే చనిపోయిన తర్వాత మరి వారిని నడిపించుటకు మరి దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు కనుక మరి యెహోషువ ఎవరో కాదు నూను కుమారుడైన మోషే యొక్క పరిచారకుడు మరి మోషే గారు ఉన్నప్పుడు ఆయన పరిచారకుడుగా కొనసాగుతున్న నూను గారు ఆయన పేరు నూను మరి ఆయన కుమారుడైన యెహోషువను మరి వారిని నడిపించుకోవడానికి ఎన్నుకున్నాడు అప్పుడు దేవుడు సెలవిస్తాడు మరి ఆ మాట ఎంత శరీరాన్ని పులకరించే మాటలు మరి యెహోషువ 1 కనుక 8 వరకు మన సెలవిస్ అయితే ఏ విధముగా అయితే నేను మోషేకు తోడే ఉండి నడిపించుకున్నాను నిన్ను కూడా అదే విధంగా నడిపించుకుంటాను నేను నిన్ను విడువను నిన్ను ఎడబాయనని దేవుడు సెలవిస్తున్నాడు అదేవిధంగా దేవుడు ఇంకొక పలికిన ప్రశస్తమైన మాట ఏమిటంటే చూడండి నీవు నీ బ్రతుకున్న దినములు ఎడట ఎవడు నీ ఎదుట నిలబడి అంటారు అందుకే మనం ఒక పాటలో పాడతాము నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో చూడండి దేవుడు వాగ్దానం చేశాడు మోషేకు ఏ వాగ్దానం అయితే చేశాడో అదే వాగ్దానము యెహోషువతో చేశాడు కనుక దేవుడు సెలవిస్తాడు యెహోషువతో దేవుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే ఏ విధంగా అయితే మోషేకు నడిపించుకున్నాడో నిన్ను కూడా అదే విధంగా నడిపించుకుంటాడు నువ్వు పడవలసిన అవసరం లేదు ధైర్యము తెచ్చుకొని ఈ ధర్మశాస్త్రమునందున్న దివారాత్రమును ధ్యానించిన ఎడల నీ మార్గాన్ని వర్ధనం చేసుకుని చక్కగా నడిచేవాడు దేవుడు సెలవిస్తున్నాడు కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మూడవ సుగుణమైన లక్షణం మూడవ లక్షణం మన జీవితాల్లో ఉండవలసిన లక్షణం ఏమిటి అని అడిగితే
Kami datang karena
ఇతర దేశమునకు వెళ్లి ఐగుప్తు దేశమునకు
ami besna pergi, ayat antenada kereta apresia pada mada imati, biru naku melu ceno desi cerganek ini, endekan de, ayat kerumunci, kapal dari desa nega kuna memulu kuna kapal gak bete, melu ini tuh memi narcir memancitan cepat ganek, yesus biaya dengan itu amnado, ini sri wisumlo kuda, apra pura dewu, ame protek data asutulu cilin cuci, protek data asut dewu ini ke pradana cesku dina pru, aru tu dewu nama tuh de mantra dado, dewu nama tuh de mantra nama sih memi tante, cula de, ibu bayi pada balsina ausram ledo, itu kor lokan sedingin cina dewu, tandri ena dewu, nienu niku tandri gak mana nanti nado, cula niku tandri kolpe ada bals, kane tandri lek tandri raja lek raja, prabu aku prabu nienu niku mana ada, ibu bayi pada balsina ausram ledo cipra pru, ya perih tu dewu nama tuh de mantra dado, adi nama ni cama jiwitam lo, ame jiwitam lo ayak ayat nama ame kolpe ini, ame jiwitam lo ayak nienu niku tandri lek kata, father sri nieni ala jeruk kolani, apad nucar